హర్ష సిరి. ఈరోజు చేసే రెసిపీ పులగము. భోగి పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో పులగం చేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్తున్నా. ఇది డబ్బా 150 గ్రాములండి రైస్. దీనికి సగం పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు అండి సగం తీసుకోవాలి. మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్ సగం పెసరపప్పు తీసుకోవాలి. ఈ రెండు క్లీన్ చేసి వడేయాలి. ఫస్ట్ రైస్ పెసరపప్పు ఈ విధంగా వడేసుకోవాలండి. ఎక్కువసేపు నానకూడదు. పులగం అంటేనే పొడి పొడిగా ఉండాలి. పెసరపప్పు ఎక్కువగా నాని మెత్తగా ఉడికితే మళ్ళీ కట్టి పొంగల్ అంటారు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. అందపాటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, వడేసిన పెసరపప్పు, రైస్ ఈ నేతిలోనే 2 నిమిషాలు వేగనివ్వాలి. పెసరపప్పుకి సరిపడినంత ఎసురు వేయాలి నీళ్లు కొలతతోటి. నేను ఈ గ్లాస్ తోటి గ్లాస్ నా తీసుకున్నాను. 3 గ్లాసులు నీళ్లు పడతాయి. 2, 3 ఇవి కరెక్ట్ గా పలుకుగా ఉడుకుతీయండి. కరెక్ట్ కొలత. రుచికి సరిపడినంత కల్లుప్పు అండి. మూత పెట్టేసేయాలి. మధ్యలో 1-2 సార్లు కలబెట్టుకుంటా ఉండాలండి. ఇది భోగి పండుగ రోజే చేసుకోవటం కాకపోయినా కొన్ని పండుగలప్పుడు ప్రత్యేక సందర్భాల్లో స్వామివారికి నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తాను మూత పెట్టేసి. ఇంక 2 నిమిషాలు మూత పెట్టేస్తే రెడీ అయిందండి. రెడీ అయిపోయిందండి పులగము. స్టవ్ ఆఫ్ వేసి 2 నిమిషాలు ఉన్నాక ప్లేట్లోకి సర్వ్ చేస్తాను. చివరిగా కొత్తిమీర తోటి గార్నిషింగ్ అండి. ఈ టేస్ట్ పిల్లలకు కూడా చాలా నచ్చింది. హర్ష సిరి ఛానల్ నుంచి భోగి పండుగ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భోగభాగ్యాలతోటి సంతోషంగా ఉండాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా హర్ష సిరి ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని హెల్తీ టేస్టీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.